Hi friends, ento tasty ga unde chicken fry ela cheyalo chuddam. Kavalsina padarthalu, tarigina ullipayalu, tarigina tamatalu, tarigina pachimirchi, karve paku, allam velluli paste, biryani aku, capsicum, dalchina chekka, lavangalu, daniyalu, jilakara, miriyalu, pasupu, karam, uppu, garam masala podi, shajira. శుభ్రం చేసిన చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో చికెన్ వేసి అందులో ఉప్పు పసుపు కారం వేసి కలిపిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయలు తరిగిన టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత చికెన్ ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ ని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో కడాయి పెట్టి కడాయిలో ధనియాలు జీలకర్ర మిరియాలు వేసి వేయించుకోవాలి. ధనియాలు వేగిన తరువాత అందులో దాల్చిన చెక్క లవంగాలు వేసి వేయించుకోవాలి. వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత షాజీరా వేసి వేగనివ్వాలి. అందులో బిర్యానీ ఆకు వేసి తరిగిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి వేయించుకోవాలి. తరువాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి కలుపుతూ వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న క్యాప్సికం ముక్కలు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికం ముక్కలు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ని వేసుకోవాలి. చికెన్ ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత అందులో గరం మసాలా పొడి వేసి కలుపుకోవాలి. అందులో ముందుగా దంచి పెట్టుకున్న ధనియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి. తరువాత కొత్తిమీర కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఓకే ఫ్రెండ్స్.